భీమిలి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు స్థానిక పిల్లకవానిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు శనివారం సాయంత్రం శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. 48 లక్షల రూపాయల జీవీఎంసీ నిధులతో పనులు ప్రారంభించారు. అనంతరం అదే గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో, ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేరా అంటూ కూడా మహిళలను ఆరా తీశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారంటూ కూడా ఆయన అండగా ఉండవలసిన సమయం ఆసన్నమైందని, ఆ పథకాలన్నీ రాబోయే రోజుల్లో అమలు కావాలంటే మళ్లీ జగన్ ప్రజలకు ఆశీర్వదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ 2 కమిషనర్ కె కనక మహాలక్ష్మి, భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్, 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ, వెంకటరావు దంపతులు, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద మనసు ఉండాలి. అలాంటి మనసు ముఖ్యమంత్రి ఇవాళ వైఎస్ జగన్మోహన్ గారు. మీరంతా మనసు ముఖ్యమంత్రి అంటే ఆయన మీలో ఇంకా ఎవరన్నా ఏదన్నా కారణంతో ఇల్లు కానీ ఏదన్నా పథకం రాలేదేమో అనుకోమని ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, మా అందరినీ మీ ఇంటికి పంపిస్తున్నాడు. ఈ గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం భాగం అదే. మీ సచివాలయ మంత్రులనే మనం 4 ఓట్లు 4 ఓట్లు జరిపి 50 తిరుగుతున్నాం. గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం అని. ఈ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. మరి 54లో 25 ఇంకా 30 ఉన్నాయి మీకు తెలియాల్సి అర్థమైందమ్మా. ఇది కాకుండా కొత్తగా ఒక కూర పెట్టారు, జగన్ ఇంకా ఎవరైనా తీసుకుంటారు, దాంట్లో జగన్ చెప్తాం అని ప్రోగ్రాం. అది రాసుకోండి నెంబరు. మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే డైరెక్ట్ గా 1902 కొడితే 1902 అంటే 1902 కొడితే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి కలెక్టర్ గారికి వస్తుంది కంప్లైంట్. కలెక్టర్ గారి దగ్గర నుంచి మీ సచివాలయం వస్తుంది, మీ ఇంటికి వచ్చి మీ సమస్యను పరిష్కారం చేస్తారు. అంటే గతంలో పరిపాలన, ఇప్పుడు పరిపాలన తేడా అర్థం చేసుకుంటుంది. గతంలో సామాజిక ఏదైనా పని ఉంటే మీరు ఆఫీస్ నుంచి వెళ్ళాల్సి వచ్చేది, మున్సిపల్ ఆఫీస్ కానీ రెవెన్యూ ఆఫీస్ నుంచి కానీ. కానీ ఈ రోజున ప్రజా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అధికారులతో సహా అందరూ కూడా మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు. ఇలాంటి పరిపాలన కావాలవసరం. మీకు కావాలంటే సార్ గట్టిగా చెప్పాలి కొట్టండి. ఏమి తెలియకుండా మీరు టీవీ మీరు రోజు నాలుగు వేదిక మీద ఉన్నటువంటి మన మధురవాడ గ్రామ పెద్దలకి, అలాగే జోనల్ కమిషనర్ గారికి, అధికారులకి, ముఖ్యంగా ఎదురుకుండా ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు 2 లక్షల ఈ రోడ్లకి, పార్క్కి శంకుస్థాపన కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వార్డులో 7వ వార్డులో మరి 23 రకాల పథకాలు 48,943 మందికి 6,15,00,000 రూపాయలు అక్షరాల ఇప్పుడు వరకు 6,00,00,000 61,41,00,000 61 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. మీ చేతులు ఖాళీగా ఉన్నాయి. జగన్ గారికి చప్పడం కొట్టండి. 60 కోట్లు తీసుకున్నారు. ఏం చేశారు? ఏం చేశారంటే జగన్ గారు వచ్చినాక ఏం చేస్తారు, ఆంధ్ర శ్రీనివాసరావు వచ్చినాక ఏం చేస్తారు అంటే, ఈ ప్రజా ధనాన్ని డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా మీ అందరికీ, మీ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ కూడా ఓటేశారు లేదో చూడకుండా మరి ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒకే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎవరైనా కానీ ఏదైనా రద్దు చేయాలంటే, ఏదైనా మంచాలంటే చంద్రబాబు లాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ వర్గాలకు, వాళ్ళ పార్టీకి చెందిన మనుషులకు చూసుకుంటారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడలేదు, కులం చూడలా, మతం చూడలా. మరి నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు లేదా మీటింగ్ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఇవి కనిపించట్లేదు అని అడుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముందు ఏమన్నాడంటే वालंटीर्स देने सचिवालय देने इवన్నీ वेस्ट वालंटीर्स संचुटे बंधुवार मन मेनिफेस्टो मल्ली पथकाल अंटे जगन्मोहन गारी आलोचन अर्थं की चंद्रबाबु अने व्यक्ति की 73 సంవత్సరాల వయసు 14 సంవత్సరాల దృష్టిలో పనిచేసే వ్యక్తికి 4 ఏళ్ళు పట్టింది. మరి మనలాంటి సామాజిక కార్యకర్తలు అర్థం చేసుకుంటారు. అంటే ఇవాళ పేదవాళ్ళకి మంచి చేయాలని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ దాన్ని కూడా విమర్శిస్తారు కొంతమంది. అవునండి అవన్నీ ప్రభుత్వ డబ్బులు కదా, మరి మీరు అవంతి గారి జేబులోంచో జగన్ గారి జేబులోంచో ఇవ్వట్లేదు కదా. కరెక్టే, నా జేబులోంచో జగన్ గారి. గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయదుర్గ మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవడానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.